मेगा स्टार चिरंजीवी हीरोगा रवितेज प्रधान पात्रलो रूपुंदिन वाल्तेरु वीरय्य सिनिमा जनवरी 13वा तेदीनी विडुदलैन संगति तेलिसिंदे। संक्रांति संदर्भंगा विडुदलैन ई सिनिमा कलेक्शन्ल वर्षं कुरिपिस्तुंदि। ఈ సినిమా విడుదలై వారం రోజుల పూర్తి థియేట్రికల్ రన్ పూర్తయింది। మొత్తం మీద ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వాల్తేరు వీరయ్య సినిమా 96.46 కోట్ల షేర్ వసూలు చేయగా 160.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది। అయితే ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ అయిన తర్వాత విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా కూడా పెద్దగా వసూళ్లు తీసుకురాకపోవడంతో వాల్తేరు వీరయ్య సినిమా మీద అందరి ఆసక్తి నెలకొంది। ఈ సినిమా అందరి అంచనాలను దాటేసి మరీ వసూళ్ల వర్షం కురిపిస్తుంది। అయితే మెగాస్టార్ చిరంజీవి చివరి 4 సినిమాల మొదటి వారం వసూళ్లు ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం। ముందుగా వాల్తేరు వీరయ్య సినిమా కంటే ముందు విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా వారం రోజుల్లో 53.10 కోట్ల షేర్ 96.35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది। ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన ఎందుకో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూసేందుకు ఆసక్తి చూపించలేదు। అందుకే సినిమా వసూళ్ల మీద భారీ ఎఫెక్ట్ పడింది। ఇక అంతకు ముందు రిలీజ్ అయిన ఆచార్య సినిమా మొదటి రోజు వసూళ్లు బాగానే వచ్చాయి। మెగా స్టార్ చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా కావడంతో సినిమా అద్భుతంగా ఉంటుందని మొదటి రోజు బుకింగ్స్ అందరూ చేసుకున్నారు। అయితే మొదటి ఆట నుంచి డిజాస్టర్ టాక్ రావడంతో రెండో రోజు సినిమా బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి। దీంతో వారం రోజుల పాటు ఈ సినిమా కేవలం 43.87 కోట్ల షేర్ 75.05 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది। ఇక అంతకు ముందు విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమా విషయానికి వస్తే మొదటి వారం రోజుల్లో 115.38 కోట్ల షేర్ 188.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది। ఇక ఈ సినిమా కంటే ముందు విడుదలైన ఖైదీ నెంబర్ 150 సినిమా 77.32 కోట్ల షేర్ 111.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది। అయితే ఈ అన్ని సినిమాలను కంపేర్ చేసుకుంటే సైరా నరసింహారెడ్డి సినిమాకి ఎక్కువ వసూళ్లు వచ్చిన 10 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యింది। అయినా అన్ని భాషల కలెక్షన్లు కలుపుకొని 115 కోట్లు వచ్చాయి। కానీ ప్రస్తుత సినిమా మాత్రం తెలుగు హిందీ వర్షన్లోనే విడుదలై ఈ మేర వసూళ్లు రాబట్టడం గమనార్హం।